ఉద్యాన శాఖలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న 113 మందిని రేపటి నుండి అంటే ఏప్రిల్ 1 నుండి విధులకు రావద్దు అని వ్యవసాయ శాఖ అదనపు ముఖ్య ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గారు మార్చి 9/2019 మెమో ద్వారా ఉద్యాన శాఖ కమిషనర్ని ఆదేశించింది. అలాగే మార్చి 13న కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 2 రోజుల క్రితం 13 జిల్లాలలో పనిచేస్తున్న 113 మంది ఎంపీఓలను 1 ఏప్రిల్ నుండి విధులకు హాజరు కావద్దని నోటీసులు ఇవ్వటం చాలా అన్యాయం. గతంలో ఎంపీఈఓలందరినీ విలేజ్ ఉద్యాన శాఖ అసిస్టెంట్ల పరీక్ష రాయిచ్చారు. ఆ పరీక్షలో పాస్ అయిన వారు విలేజ్ అసిస్టెంట్లుగా పోగా సుమారు 1500 మంది వ్యవసాయ శాఖలోను 113 మంది ఉద్యాన శాఖలోను మిగిలి ఉన్నారు. వ్యవసాయ శాఖలో ఉన్న 1500 మందిని ఉద్యోగాలలో కొనసాగిస్తూ వారికి ఫైనాన్స్ కేటాయించారు. ఉద్యాన శాఖలో ఉన్న 113 మందికి బడ్జెట్ లేదనే పేరుతో వారిని తొలగిస్తూ మెమోలు ఇచ్చారు. ఇవాళ ఉన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉద్యాన పంటలను కాపాడాల్సిన అవసరం, కూరగాయల్ని నగరాలకి పట్టణాలకి తీసుకొచ్చి ఇతోధికంగా షాపులు పెట్టి ప్రజలకి కూరగాయలు అందించడం ఉద్యాన శాఖ బాధ్యతల్లో ఒకటిగా ఈనాడు ఉంది. అలాంటి స్థితిలో ఈ 113 మందిని రేపు 1వ తేదీ నుంచి విధులకి రావద్దని చెప్పిన మెమోని అది అధికారులు చేసిన ఆ తప్పిదాన్ని సరిచేయమని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారిని మేము కోరటం జరిగింది. కన్నబాబు గారు వారిని విధుల నుండి తొలగించము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టిన మెలిక కారణంగా ఇలాంటి ఇబ్బంది వచ్చింది, వారిని కొనసాగిస్తాము, ఆందోళన చెందాల్సిన పని లేదని కన్నబాబు గారు తెలియజేశారు. కనుక కన్నబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 113 మంది ఎంపీఈఓలు సంబంధిత ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ని కలిసి 1 క్లారిటీ తీసుకోమని ఈ సందర్భంగా వారందరిని కూడా అసోసియేషన్ గౌరవ సలహాదారులుగా నేను వారందరిని కూడా కోరుతున్నాను. గతంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరిని కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించమని ముఖ్యమంత్రి గారు మంత్రి గారు కూడా చెప్పి ఉన్న విషయాన్ని కూడా పూనం మాలకొండయ్య గారికి అలాగే మన ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి గారికి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను.